హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు సార్? అంటే మీకు కాంప్లిమెంట్ ఇష్టమా కామెంట్ ఇష్టమా అంటే మీరేమంటారు? కాంప్లిమెంట్ డెఫినెట్లీ ఇష్టం సార్. కామెంట్ ఆఫ్ కోర్స్ ఉన్న సందర్భం బట్టి ఎలాంటి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు దాని మీద ఉంటుంది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే కొంతమంది తిడుతుంటే కొంతమందికి ఇష్టం, కొంతమంది పొగడుతూ, కానీ తిడుతుంటే చాలామందికి ఎవరు ఇష్టపడరు. కానీ ఆర్జీవి గారి మానియా డిఫరెంట్. సో సందర్భాన్ని బట్టి తిడితే పర్లేదా మీకు? అంటే ఇప్పుడు తిట్టు అనేది బేసిక్గా బై డెఫినేషను ఒక రీజన్ తోటి అసోసియేట్ అయి ఉన్నప్పుడు ఐ థింక్ ఐ వుడ్ లైక్ దట్. అంటే ఊరికేనే తిట్టడం అనేది మీనింగ్ లేదు, జస్ట్ సౌండ్. అది అంటే రకరకాల ట్రోల్స్ వస్తుంటాయి, కామెంట్స్ వస్తుంటాయి. కామెంట్స్ ఎలాగో యూ ఇగ్నోర్ ఆల్వేస్, కాంప్లిమెంట్స్ కూడా మీరు ఇగ్నోర్ చేస్తుంటారు, మీరు పట్టించుకోరు జనరల్లీ. అది మీ జీన్స్లోనే ఉంది. అయితే కొంతమంది రకరకాలుగా అంటే ఈ టగ్స్ ఆఫ్ అని చెప్పి మిమ్మల్ని ఈ డిజిటల్ మీడియాలో ట్రోల్స్ అవి చేస్తున్నాను, హౌ యూ విల్ ఎంజాయ్? యాక్చువల్గా నేను ట్రోల్స్ చదవను. ఎప్పుడైనా నేను ఏదైనా ఒక ట్వీట్ కానీ ఏదైనా పెట్టినా మ్యాక్సిమం నేను చేసిన దానికి అర్థమైందా లేదా అనేది చూడటానికి ఒక ఐదారు చూస్తాను, కానీ అదర్వైజ్ ఐ డోంట్ లుక్ ఎట్ థింగ్స్. అంటే ఆర్జీవి గారు ఎప్పుడు ఒక ట్రెండ్ సెట్టరే, అలాంటి ఆర్జీవి గారు సడన్గా ఒక టప్ కైండ్ ఆఫ్ జోనర్, అంటే ఐ నో ఆర్జీవి గారు ఓంట్ లైక్ ఈ జోన్ సినిమా అనేది ఏదైనా చేయాలి, ఎలాగైనా చేయాలి, సినిమా సినిమా. అంటే మీరు ఒక షార్ట్ ఫిల్మ్ని కూడా అమితాబ్ బచ్చన్ గారితో చేసే సర్కార్ కూడా ఒకే రేంజ్లో ఆలోచిస్తారు. సో యూఆర్ ఎ డెడికేటెడ్ డైరెక్టర్, వీ కెన్ సే టెక్నికల్లీ బై ఆల్ మీన్స్. అయితే ఒక సపరేట్ జోనర్ అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ మీరు అనొచ్చు నేను చేస్తాను మీరు చూడండి లేకపోతే లేదు అంటుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక సపరేట్ జోనర్లో ఒక ఆర్జీవి గారు వెళ్ళిపోతున్నారు, ఆడియన్స్ ఆర్ మిస్సింగ్ ఆర్జీవి. వాట్ యూ సే? ఏ జోనరు అంటే ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మీరు ఒక పోస్ట్ లాంచ్ చేశారు డేంజరస్, అంటే ఇట్స్ టాబు టాపిక్ టు డిస్కస్ అబౌట్ ఇన్ అవర్ సొసైటీ యాజ్ పర్ యాజ్ దిస్ థింగ్. అంటే వన్ ఫిమేల్ ఈజ్ హ్యావింగ్ క్లోజ్ సెక్షువల్ రిలేషన్షిప్ అనదర్ ఉమెన్, దట్ ఈస్ కాల్డ్ లెస్బియనిజం ఆబ్వియస్లీ. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ను అంటే ఇలాంటి వాటిని పది మందికి తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది కదా ఈ మూవీస్ ద్వారా. సీ, ద లెస్బియన్ ఆస్పెక్ట్ ఆఫ్ సెక్షువల్ ఓరియంటేషన్ అనేది సుప్రీం కోర్ట్ రిపీల్డ్ సెక్షన్ నియర్లీ ఇయర్స్ బ్యాక్, సెక్షన్ 377. So that has become a legitimate part of society. Anything which is different and unique, I always have the tendency to make a film on that. So I don't look down upon it. In fact, I respect as a part and parcel of civilized society. అంటే దీనివల్ల ఎఫెక్ట్ పడుతుందంటారా? ఏం ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు యూత్ మనం చెప్తే తెప్పి సినిమా చూసి తెలుసుకునేంత సీన్ ఏమి ఉండదు అక్కడ. టుడే బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. అది ఎవడో ఒకటి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. సో ఇప్పుడు డేంజరస్ని ఎంత డేంజరస్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్? అంటే దట్స్ ఎ లిటిల్ టూ అర్లీ అండి. ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రైమ్ డ్రామా. క్రైమ్ డ్రామా మధ్యలో ఒక ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీ. అది హౌ వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ బిగ్ ప్రాజెక్ట్ లైక్ సర్కార్? ఐ మీన్ ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు యాక్టర్స్ అందరూ ఎట్లీస్ 6-7 months వరకు నోబడి ఈస్ గోయింగ్ టు యాక్ట్ ఆర్ ఎనీథింగ్. So I'm planning a horror film with Mr. Bachchan, but that won't happen before February, March. Suppose Tollywood lo one particular oka mega star gar lanti vallu evarina oka pan india cinema laga, of course you are always into pan india movie making movies, meeru Amitabh Bachchan gar case lo sarkar ga oka, can you expect a mega star gar ni oka sarkar lanti movie lo sequels lo, can you? Because mega star gar kuni image chala different adu, ayin kunna family audience, mass audience, so that is a very different thing from realistic films of Mr. Bachchan. ఇప్పుడు లేటెస్ట్గా రీసెంట్గా హసీన్ యువర్ ట్విట్టర్ సార్, మీరు అర్నబ్ గోస్వామి అంటే నేషన్ వాన్స్ టు నో అంటూ ఆయన మంచి హల్చల్ చేస్తుంటారు విజయ్. అంటే ఒక జర్నలిస్ట్ని ఇట్స్ ఈజ్ నథింగ్ బట్ ఐ మీన్ లైక్ ఒక ప్రాస్టిట్యూట్ అనే ఒక వర్డ్ని మీరు ట్విట్టర్లో యూజ్ చేయడం జరిగింది. అంటే జర్నలిస్ట్ల గురించి నేను ఇప్పుడు ఏదో ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ కాంట్రవర్సీ ఓవర్ దీస్. వాట్ ఇనిషియేట్ యూ టు డూ మేక్ ఫిల్మ్ అని? బికాస్ అర్నబ్ గోస్వామి హిమ్సెల్ బాలీవుడ్ని, ఫిల్మ్ ఇండస్ట్రీని రేపిస్ట్లు, కిల్లర్లు, ర్యాన్సిడ్ ప్యూట్రిడ్ వాళ్ళందరూ ఇమ్మారల్ పీపుల్ అనేది వాడితో డిస్క్రిప్షన్ చేయడం జరిగింది. నేను వాడిన వర్డ్ చాలా తక్కువ అర్నబ్ గోస్వామి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద వాడిన వర్డ్స్ కన్నా. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి మీరు ఇచ్చిన కౌంటర్ ఈ మూవీ అంటే వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సార్? ఇది షుడ్ బి నవంబర్. యువర్ ఆల్వేస్ ఐ మీన్ లైక్ మేక్ క్రియేట్ సమ్ హ్యావోక్ ఇన్ సమ్ ఇండస్ట్రీ పీపుల్ లైక్ సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఒక బ్యూరోక్రెసీ కావచ్చు ఏదైనా. అయితే ఇప్పుడు దీని మీద ఏదైనా మీకు
మీకు ఏమైనా ఫోర్స్ చేసి ఏదైనా కైండ్ ఆఫ్ సో కాల్డ్ అటాక్స్ అంటే ప్లీజ్ స్టాప్ దిస్ మూవీ డోంట్ డూ దిస్ ఇవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటా హౌ యూ కెన్ గివ్ ద కౌంటర్ డిపెండ్స్ ఆన్ హూ సేస్ దట్ ఎలాంటి వ్యక్తులు దాన్ని కౌంటర్ చేయడానికి ట్రై చేస్తున్నారో దాన్ని బట్టి నా రెస్పాన్స్ ఉంటుంది అంటే మనకున్నటువంటి ఫ్రీడమ్ టు టాక్ దాన్ని మీరు పూర్తిగా యూజ్ చేస్తున్నట్ట మిస్యూజ్ చేస్తున్నట్ట అసలు నేను ఒక్కనే కాదు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు వాళ్ళు నేను చెప్తాను వాళ్ళు చెప్పరు అంతే పొద్దున్న లేగిస్తే మీడియాలో ఎవ్రీబడి కీప్స్ టాకింగ్ సంథింగ్ అబౌట్ ఎవ్రీబడి ఎల్స్ ఎవరు వాడట్లేదు అందరు వాడుతున్నారు అంటే సపోజ్ ఇలాంటి డిస్టర్బెన్స్ల వల్ల ఈ రకరకాల కంటెంట్ అఫ్కోర్స్ మీకు గిట్టే వాళ్ళు ఉంటారు గిట్టని వాళ్ళు ఉంటారు సపోజ్ ఇఫ్ సమ్వన్ ఎల్స్ మీ మీద ఏమైనా యాజిటేషన్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అనదర్ కైండ్ ఆఫ్ అటాక్ ఓకే అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్జీవి గారు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా చేయడం అవసరమా ఆర్జీవి గారు ఎందుకు ఉండాలి ఇక్కడ అని సపోజ్ సభ్య సమాజం మిమ్మల్ని ఎలివేయడం అంటారు జనరల్గా సినిమాటిక్ డైలాగ్ సో అలాంటిది మీ మీద జరిగితే హౌ యూ విల్ రియాక్ట్ అండ్ హౌ యువర్ ఫ్యాన్స్ విల్ రియాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సభ్య సమాజం అనేది ఏమి ఉండదు అదేం జంతువు కాదు అదేం గుర్రం కాదు సమాజంలో అందరూ వేరే వేరే వాళ్ళు ఉంటారు వేరే వేరే వాళ్ళకి వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి వేరే వేరేగా రెస్పాండ్ అవుతారు సో ఇక లెట్స్ టాక్ అబౌట్ సమ్ మన మర్డర్ వచ్చింది దానికి సంబంధించిన మొత్తం అంతా సాల్వ్ అయిపోయినాయి సార్ ఇష్యూస్ సాల్వ్ అంటే వాట్ ఎవర్ దే ఫైల్డ్ ఇన్ ద కోర్ట్ వీఆర్ రిప్లైయింగ్ టు ఇట్ ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 2-3 డేస్ టైం ఇంకొక అప్రిషియేట్ చేయాల్సిన ఎనదర్ ఇష్యూ ఏంటంటే సార్ యు ఆర్ ఆల్వేస్ రాక్ స్టార్ నో ఇష్యూస్ అంటే ఐఎమ్ నాట్ ప్యాంపరింగ్ యూ హియర్ ఫర్ మోల్ ఆల్మోస్ట్ ఆల్ టెక్నీషియన్స్ అందరికీ మీరు ఒక ట్రెండ్ సెట్టర్ అందులో ఇంకొక అడుగు ముందుకేశారు అది దట్ ఈస్ కాల్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్ సో హౌ యూ విల్ డిస్క్రైబ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద యంగ్ అప్కమింగ్ ఆస్పైరెంట్ డైరెక్టర్స్ అండ్ క్రియేటర్స్ అండ్ యాక్టర్స్ ఓటీటీకి బేసిక్ పాయింట్ అంటే సినిమా థియేటర్ కోసం సినిమా చూడడానికి వెళ్ళడానికి కానీ సినిమా మీరు అకౌంట్ అక్కడ రావడానికి ఉన్న డిఫరెన్స్ ఓకే సో ఆటోమేటిక్గా మీకు ఓటీటీలో కానీ లేకపోతే పర్సనలైజ్డ్ యాప్స్లో పబ్లిసిటీ కాస్టు థియేటర్ రెంటల్ కాస్టు డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ తగ్గిపోతుంది కాబట్టి మీకు కేవలం కంటెంట్ కాస్ట్ ఒకటి మిగులుతుంది సో దీని ది ఛాన్సెస్ ఆఫ్ పీపుల్ మేకింగ్ బ్యాక్ దేర్ మనీ ఆర్ మచ్ మోర్ దేర్ బికాస్ ఆఫ్ దట్ సో ఇప్పుడు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అని పెట్టారు దట్ ఈస్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఆర్జీవీ గారు మేకింగ్ మూవీస్ ఆర్ ఆర్ సమ్ అదర్స్ నాట్ నెసెసరీ బట్ ఎనీథింగ్ విచ్ కనెక్ట్స్ టు మై సెన్సిబిలిటీ అంటే ఐఎమ్ ఆస్కింగ్ అంటే ఆర్ యూ రెడీ టు ఇన్వైట్ సమ్మన్ దట్స్ ఐమ్ సేయింగ్ ఎవరైనా తీస్తే అది నా సెన్సిబిలిటీకి మ్యాచ్ అయితే అది రిలీజ్ అవుతుంది సో అలా ఏమైనా ఆలోచిస్తున్నారా ఎస్ అండ్ ఈ మధ్య లైక్ ఒక హార్ట్ సెన్సేషనల్ మంచి ట్వీట్ చేస్తున్నారు అమ్మాయి గురించి రాణి ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి దాంతో ఇది డేంజరస్ థ్రిల్లర్ మీరు అంతకుముందు నగ్నం చేశారు కదా అంటే నగ్నంలో కూడా ఈవిన్ అంటే సీక్వెల్ ఆఫ్ నగ్నం ఇన్ ప్లానింగ్ జనరల్గా మీరు ఎలా అంటే ఈ క్యారెక్టర్స్ మీరు ఎలా హంట్ చేస్తారు సార్ లైక్ యూజువల్ లైక్ కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు లేకపోతే సమ్టైమ్స్ అసిస్టెంట్స్ లేకపోతే తెలిసిన వాళ్ళని రికమెండ్ చేయొచ్చు వేరియస్ రీజన్స్ ఓకే అంటే ఇందాక మధ్యలో కన్వర్సేషన్ కంటిన్యూషన్ పోయింది అటాక్స్ గురించి మాట్లాడుకుంటే అంటే రకరకాల ఫ్యాన్స్ ఈ అటాక్స్ జరిగాయి ఈ మధ్య మేము చూసాం మీరు కూడా లైవ్లోకి వచ్చారు బిఫోర్ ఎంటర్ ఇన్ టు ద ఇండస్ట్రీ మీరు అటాక్ చేసిన సందర్భాలు ఉన్నా రివర్స్లో అంటే నాకు ఈ సినిమా రాకపోతే ఆ ప్రొడ్యూసర్ని ఏదో చేయాలి లేకపోతే ఇంకేదైనా అతన్ని ఏదో కన్విన్స్ చేయాలి అటాక్ ఇన్ ద సెన్స్ ఈస్ నాట్ మీట్ ఆఫ్ హిట్టింగ్ ఆర్ సమ్వన్ ఎల్స్ జనరల్గా అంటే ఇది కాకుండా ఇది ఓవర్కమ్ చేయడం తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీరేమన్నా మీ మీద ఎవరన్నా వర్బల్గా కానీ లైక్ ఫిజికల్గా కానీ ఈవెన్ బాలీవుడ్ అండ్ యూ హడ్ డన్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ కైండ్ ఆఫ్ మాఫియా కంటెంట్ అంతా చాలా డేర్గా చేశారు సో ఆ టైంలో కూడా ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ కానీ అలాంటివి కానీ నో అటాక్స్ నథింగ్ సో ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఒక ఫ్యాన్స్ అటాక్ చేయడం జరిగింది దట్ ఈస్ ఐ డోంట్ కన్సిడర్ దట్ ఈస్ అన్ అటాక్ యాక్చువల్లీ నోబడి కెన్ అటాక్స్ యూ అయితే ఒక డైరెక్టర్ కానీ టెక్నీషియన్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు ఈ ఫ్యాన్స్ వీరాభిమానం అనేది ఒక పీక్లో అంటే ఏ పీక్లో ఉండాలని జస్ట్ ఒక మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సజెషన్ ఏంటి ఐఎమ్ నాట్ ద పర్సన్ టు టాక్ అబౌట్ సంబడి ఎల్సెస్ ఫీలింగ్ డిగ్రీ ఆఫ్ ద ఫీలింగ్ అది ఎవడై చావాడు చేస్తాడండి అది ఇఫ్ హీ ఫీల్స్ ఎన్ ఐడెంటిటీ బికాస్ హీ లైక్ సంబడి ఆర్ యూ వాంట్స్ టు సే దట్ హీ లైక్ సంబడి అది ఆడ కర్మ దానికి మనం ఏం చేస్తాం నెక్స్ట్ ఆర్జీవి గారి నుంచి ఏదైనా ఒక మంచి ఫ్యామిలీ డ్రామా అంటే ఒక ఆల్మోస్ట్లా టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ మల్టీ స్టారర్ మూవీతో ఒక ఐడియా ఉందా చేస్తే బాగుంటుందని నాట్ రియల్లీ అండి అంటే నాకు ఫ్యామిలీ డ్రామాస్ మీద అంత ఎక్కువ ఇది లేదు యాక్చువల్గా బికాజ్ యూ డోంట్ కేర్ ఎమోషన్స్ యాక్చువల్లీ రైట్ అంటే యాజ్ పర్ యాజ్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ సేస్ అండ్ యువర్ మ్యానియాక్స్ సేస్ వాట్ ఎవర్ సో ఇప్పుడు నెక్స్ట్ మీ అంటే టార్గెట్ అనాలా లేకపోతే విజన్ అనాలా దట్ ఈస్ అప్ టు యూ అంటే మీరు ఒక సెన్సేషన్ ఎప్పుడు వెతుకుతూ ఉంటారు సో లైక్ వన్ పర్టికులర్ టాలీవుడ్లో వన్ పర్టికులర్ స్టార్ ఫ్యామిలీకి సంబంధించిన ఒకళ్ళ మీద ఒక పోస్టర్ కూడా ఒక టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారు ఐ డోంట్ వాంట్ టు రివీల్ దాట్ బట్ అవి ఎంతవరకు వచ్చాయి
దట్ మేకింగ్ ఓన్లీ ఇంకా నేను సేమ్ క్వశ్చన్ అడిగాను దర్శనం మేకింగ్ ఓన్లీ అంటున్నాను సే సంథింగ్ అబౌట్ సార్ ఇట్స్ నాట్ అంటే మోర్ దెన్ వాట్ ఎవర్ ఐ సెడ్ ఐ డోంట్ రివీల్ ఎనీథింగ్ నౌ సో ఆగస్ట్ 12th శ్రీదేవి గారి బర్త్డే మీరు మిస్ అయ్యారా ఆవిడ్ని అంటే మీరే చెప్తుంటారు నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం శ్రీదేవి అప్పుడు ఐపీఎల్ చేసేవాడు సో ఇప్పుడు సోను సూద్ దాని గురించి కూడా మీరు ఇచ్చారు అంటే నేను ఎవరికి నేనేం చేయను చారిటీ చేయను అన్నారు అంటే జనరల్గా మేబీ పాజిటివ్ ఆర్ వాట్ ఎవర్ అంటే వాట్ యువర్ ఫీల్ వాట్ ఈస్ డూయింగ్ వెన్ కంపేర్ టు టాలీవుడ్ యాక్టర్స్ అంటే ఐఎమ్ నాట్ మళ్ళీ అగైన్ మిమ్మల్ని ఏదో కౌంటర్ చేయడానికో కౌంటర్ చేయించడానికో అడగట్ల ఈ థాట్ అతనికి వచ్చింది డూ యూ అప్రిషియేట్ ఆర్ తుఫాన్ వచ్చింది ఆర్జీవి గారు డొనేట్ చేస్తారా చేయను నేను ఎప్పుడు చేయలేదు దేనికి చేయలే చేయను మోసాలు చెప్పాను సార్ ఎందుకు సార్ అలాగా అంటే నా ఇష్టం ఉండేది నా ఇమ్మీడియట్గా నాకు బాగా కావాల్సిన వాళ్ళు వాళ్ళకి నేను చేస్తాను